రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దుకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ఏడవచనం అందరు కలిసి గట్టిగా చదువుకుందాం. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ప్రార్థన చేసుకు. పరలోక తండ్రి, పరమందు ఆసీనుడవైన గొప్ప దేవ, ప్రభు బలలో పాల్పొందకు మునుపు ప్రభు మాతో మాట్లాడును అన్న ఆశ కలవారమై మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించారు. మీకు వందనాలు. మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచారు. మీకు వందనాలు. ఆత్మతో సత్యముతో మా ప్రభుని ఆరాధించినట్లుగా ఆరాధనలో మీరు మమ్మల్ని కొనసాగింపచేశారు. ఆత్మదేవ, యోగ్యమైన వారుగా మమ్మల్ని చేసి ప్రభు యొక్క బలిలో పాలు పొందినట్లుగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. కేవలం మీ వాక్యమే మాకు ఆధారము, మీ వాక్యమే మా బలము, చివరికి మీ వాక్యమే మమ్మల్ని సరిచేసి మా ఉన్న స్థితిలో నుండి యోగ్యమైన వారుగా చేసే మీ మాటలు బట్టి, మీ స్వరమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆశతో మీ సన్నిధిలోనికి రాగలిగాం. మీరు మాతో మాట్లాడండి. చెదిరిపోయే మా తలంపులు మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆత్మ, ప్రాణ, శరీరములు మీకు అర్పిస్తున్నాం. మాకు సహాయం చేయండి. చదవబడిన లేఖన భాగములను మా కొరకు మీరు ఆశీర్వదించమని. అనేకమైన అక్కర్లున్నాయి. శ్రమలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం. ఆయా రీతిలుగా వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో పోరాటాల్లో మేము ఎదుర్కొంటున్నాం. వాటన్నింటిలో అత్యధికమైన విజయము మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడచ్చు. సరి అయిన విధానంలో మీరు మమ్మల్ని నడిపింపచేయమని. మా అక్కర్లు తీర్చే దేవుడవు గనుక మిమ్మల్ని స్తుతిస్తూ చదవబడిన లేఖన భాగములను మా కొరకు మీరు ఆశీర్వదింపచేయమని. చిన్నబిడ్డల మధ్యలో విత్తబడుచున్న వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయమని. ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నామన్న భయము మేము కలిగిన వారమై బహు జాగ్రత్తగా ఉండునట్లు మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ఆత్మదేవ మీకు అర్పించుకుంటూ, మీ దాసుని మా కొరకు వాడుకొని చక్కటి పరలోక సింహాసనం నుండి మాకు కావలసిన ఆహారము, తద్వారా మాకు కావలసిన పరిగలు మేము ఏరుకొని సంతోషంగా ఉండగలుగున్నట్లుగా మీ సన్నిధిలో మీరు మమ్మల్ని నడిపింపచేయమని మీ కృపకు అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వచనం. 5:17 అందరు కలిసి చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన. ఏలియాలో ఉన్న గొప్పతనం ఏంటిదో ఈ లేఖనాలు మనకు బయలుపరుస్తుంది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడు. తనలో ఉన్న గొప్పతనం ఏంటిదంటే,
అతడు ప్రార్థించాడు, దేవుడు ఆపివేశాడు. మరలా అతడు ప్రార్థించాడు, ఏమైందంట, వర్షము. ఎందు గొప్ప భక్తుడు, తనలో ఉన్న ఆత్మీయమైన సత్యాలేంటివి? ఒక మనుషుడు తాను ప్రార్థించినప్పుడు దేవుడు ఆపివేశాడు, మరలా తాను ప్రార్థించినప్పుడు ఆకాశము తెరిచి దేవుడు వర్షమిచ్చాడు, భూమి పంటిచ్చి. తనలో ఉన్న గొప్పతనం ఏంటో కొన్ని సందర్భాలు మనం చూద్దాం. యోగ్యమైన వారుగా ఉన్నామా లేదా అని ఏలియా యొక్క జీవితం ద్వారా పరీక్షించుకుందాం. మొదటి సందర్భం చూడండి, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. ఆ మనుషులో ఉన్న గొప్పతనం ఏంటిదో కొన్ని సందర్భాలు మనం చూద్దాం. 17వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము 17:1. నెమ్మదిగా గట్టిగా అందరు చదువుకుందాం, చదవండి, అందరు కలిసి చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును చాలు చాలు చాలు, తను తన కాపురమంతా తన సంబంధమంతా ఎవరితో తాను కలిసి జీవిస్తూ వచ్చాడంటే చక్కగా రాయబడింది. ఆత్మదేవుడు చక్కగా రాయించి పెట్టాడు. తాను జీవించింది లేక తాను కాపురం చేసిన స్థలము లేక తాను తన సంబంధులంతా ఎవరంటే గిలాదు. ఆ మాట గమనించి, తాను ఎక్కడ జీవించినప్పటికీ, తాను ఎక్కడున్నప్పటికీ తన సంబంధము తన స్నేహము తాను కాపురం చేసిన స్థలాలంతా గిలాదే. గిలాదు అంటే అర్థం ఏంటిదంటే రాకీ రీజియన్. గుర్తుంచుకోండి, మొట్టమొదటి అనుభవం ఏంటిదంటే, భక్తుల్లో ఉన్న శ్రేష్టమైన అనుభవం ఏంటిదంటే, బండ మీద వచ్చిన వారితోనే తన సంబంధమంతా తాను గడుపుతూ వచ్చాడు. తన జీవితమంతా తన స్నేహమంతా తాను ఎవరితో నడుస్తూ వచ్చాడంటే తన జీవితము బండ మీద. తన ఆత్మీయ జీవితంలో తన రహస్య జీవితంలో తాను ప్రప్రదంగా తాను నేర్చుకున్న అనుభవం ఏంటిదంటే బండ బండ. ఎక్కడ రాయబడలే ఏలియా భక్తుని గురించి. ప్రారంభంలోనే 17వ అధ్యాయంలోనే దాచబడిన ఏలియా పైకి వచ్చాడు. తన గురించి చెప్పబడిన ప్రప్రదమైన మాట ఏంటంటే గిలాదు. ఎంత చక్కటి మాట! దేవుని బిడ్డ, ప్రభు బలలో పాలు పొందడానికి వచ్చిన ప్రభు చేత ప్రేమించబడిన బిడ్డ, నీ జీవితంలో గిలాదు మీద ఉన్నావా? అది ప్రశ్న. గిలాదు బండ, ఆ బండ మీదనే స్థిరమైన వాడుగా ఉన్నావా? ఇక్కడ శ్రేష్టమైన మాటలున్నాయి. గిలాదు కాపురస్తుల సంబంధి, తన స్నేహమంతా తాను నడిచిన నడక తాను కాపురం చేసిన స్థలమంతా తాను ఎవరితో జీవిస్తూ వచ్చాడంటే ఆ గిలాదే. తన శ్రేష్టమైన ఉన్నతమైన అనుభవం ఏంటిదంటే ఆ గిలాదే. తన స్నేహం మారిపోయింది. పాత జీవితం ఏంటిదో, పాత స్నేహం ఏంటిదో, పాత అలవాట్లేంటిదో, పాతదంతా సమస్తము గతించిపోయి తన జీవితంలో గిలాదు మీదకి వచ్చిన తర్వాత, నూతనమైన అనుభవంలోనికి వచ్చిన తర్వాత తన తీర్మానము ఆ గిలాదే. ప్రభు బలలో పాలు పొందక మునుపు నీ స్నేహం మారిందా? నీ కాపురస్తుల సంబంధం మారిందా? లేకపోతే ఇంకా పాత జీవితాన్నే, పాత జీవితమే, పాత అలవాట్లే, పాత చేష్టలే, పాత స్నేహమే, పాత వాటితోనే కొనసాగించుకుంటూ వస్తున్నావా? జాగ్రత్త, భయంకరమైంది అది. ఈ భక్తుల్లో ఉన్న శ్రేష్టమైన అనుభవం ఏంటిదంటే పాతదంతా గతించిపోయా, సమస్తము క్రొత్తది. ఆ బండ తన జీవితంలో చేసిన గొప్ప అనుభవం ఏంటిదంటే నూతనమైన జీవితంలోనికి నడిపించబడిన శ్రేష్ఠకరమైన సంతోషకరమైన అనుభవమే ఆ గిలాదు. ప్రభు బలలో పాలు పొందడానికి వచ్చిన ప్రభు బిడ్డ ప్రభు మనలో నుండి కోరేది ఏంటిదంటే గిలాదు. గిలాదు మీద ఉన్నావా? స్థిరమైన వాడుగా ఆ గిలాదులో ఉన్న సంతోషము, ఆ గిలాదులో ఉన్న ఆనందము, ఆ గిలాదులో ఉన్న బలాన్ని నీ జీవితంలో పొందుకుని స్థిరమైన వాడుగా ఆ సంబంధములోనే కొనసాగుచూ వస్తున్నావా? రేగెంతకాలం దేవుని మందిరానికి వచ్చి వచ్చినట్లే వస్తున్నావు, దేవుని మందిరానికి వచ్చినట్లే వస్తున్నావు, కానీ గిలాదు యొక్క అనుభవంలో నీ జీవితం స్థిరమైన వాడుగా లేకపోతే కష్టం. జాగ్రత్త, ఆ గిలాదు తన జీవితంలో ఇచ్చిన ఆనందము అంతంత కాదు. తన జీవితం అంతా మారిపోయే, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను.
నాలో యేసు వచ్చినందు. యేసయ్య వచ్చాడు హృదయంలోనికి, జీవితం మార్చబడిందా? ప్రభు ఉన్నాడు, యేసయ్యను ఆహ్వానించి నీ జీవితంలోనికి, జీవితము మార్చబడిన అనుభవంలోనికి వచ్చావా? అందుకే భక్తుడు అన్నాడు, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు నొద్దాకు రము. ఆనాడు ఎప్పుడో తన జీవితంలో జరిగిన క్రియను ఈనాడు ఏలియా భక్తుడు ప్రత్యక్షంగా మన ఎదుట మనకు చూపిస్తున్న సందర్భం ఏంటిదంటే, ఇదిగో నా జీవితం మార్చబడింది. నీ జీవితం మార్చబడినా? ఎన్నో సంవత్సరాల క్రితము ఆ ఏలియా భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే, ఈనాడు మన అనుభవం అదేనా? ఏదో మందిరానికి వస్తున్నావు, కర్మేలు ప్రార్థన మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నవే గాని, నీ జీవితము సంపూర్ణంగా మార్చబడిన అనుభవంలోనికి వచ్చావా? ప్రభు కోరేది అది, రూపాంతరపు క్రియ. అందుకే భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే, ఆ సంతోషం నీకు కావాలంటే రా ప్రభు చెంతకు. అందుకే గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బియు, రెండవ సందర్భం చూడండి 17వ వచనం, అందరికి 17వ అధ్యాయము 1వ వచనం. ఏలియాలో ఉన్న రెండవ అనుభవము చూడండి, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం కలిసి చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైనా, చాలు. రెండవ సందర్భం, స్త్రీలు తల మీద పైట కొంగు తప్పకుండా ఉండాలి, అది ప్రభువును గణపరిచినట్లు. దయచేసి పైట కొంగు చూడండి. రెండవ అనుభవం ఏంటిదంటే, తాను ఎరిగిన రెండవ శ్రేష్టమైన అంతస్తు ఏంటిదంటే, తిష్బీయుడునైనా ఏలియా. ఎంత చక్కటి మాట, గిలాదు కాపురస్తుల సంబంధి, తన కాపురమంతా, తన సంబంధమంతా, తన స్నేహమంతా, తను జీవించిన తన జీవిత కాలమంతా, తాను ఎరిగింది రహస్య జీవితంలో తన తీర్మానం ఏంటిదంటే, బలమైన తీర్మానం ఏంటిదంటే, గిలాదే. కాస్త ముందుకొచ్చాడు, ముందుకొచ్చిన తర్వాత తన గురించి చెప్పబడిన మాట ఏంటిదంటే, తిష్బీయుడినైనా ఏలియా. ఎంత చక్కటి మాట, తిష్బీయుడు అంటే అర్థం ఏంటిదంటే, కట్టబడుట, కట్టుకున్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని బండ మీదకి వచ్చిన తర్వాత, తన జీవితం మార్చబడిన తర్వాత, ప్రభువును తాను ఎరిగిన తర్వాత, యెహోవా దేవుడు ఎవరో తాను ఎరిగిన తర్వాత, తన రహస్య జీవితంలో తన పునాది తాను చక్కగా వేసుకుంటూ కట్టాడు. ఆత్మీయమైన ఉన్నతమైన స్థాయిలోనికి నడిపించబడ్డాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నావా? ప్రభు కోరేది ఏంటంటే, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకుంటూ వృద్ధిలోనికి రా. పరిస్థితులు భయంకరమైనటివి, ఏమాత్రమే గాని అనుకూలమైన సందర్భమైనటివి కావు. ఏలియా తన రహస్య జీవితంలో తన పునాది తాను ఏ విధంగా వేస్తూ వచ్చాడంటే, బండ మీదకి వచ్చిన తర్వాత చక్కగా కట్టాడు. కట్టుకున్నావా? చూడండి, ఎటువంటి వాటి ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ రావాల? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ 2, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు, 20-21, అందరు కలిసి చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. 20, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులను ప్రవక్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. 21, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నారు. కనుక ప్రతి కట్టడము కూడా ప్రభు మహిమ కొరకు మన జీవితంలో కట్టుకుంటూ రావాల. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, గిలాదు కాపురస్తుల సంబంధి చాలా మంది ఉన్నారు, అయితే సరియైన విధానములో ఆత్మీయ జీవితమును కట్టుకున్నది ఏలియా ఒక్కడే. అక్కడ సింగులర్ గా చెప్పబడింది, తిష్బీయుడునైన ఏలియా. బాగా గమనించండి, తన చుట్టుపక్కల పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా భక్తుడైన ఏలియా తన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటూ వచ్చాడంటే, ప్రభు యొక్క మహిమ కొరకు తాను కట్టుకుంటూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
పదవచనం నుండి కొన్ని వచనాలు మనము నెమ్మదిగా మార్చి మార్చి గట్టిగా చదువుకుందాం. ఎలాగో మనము కట్టుకోవాలో, వేటి ద్వారా మనము కట్టుకోవాలో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు భక్తుడు. చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం నుండి కలిసి చదువుకుందాం, గట్టిగా చదువుకుందాం. చదువచ్చిన వారు అందరి చదువు వచ్చినట్లే ఉంది, గట్టి చదువుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకో, జాగ్రత్తగా చూచుకో. ఎందుకంటున్నాడు 11, అందరు కలిసి చదువుకుందాం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఆ ఈ పునాది కనుక, పునాది చక్కటి పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటూ రావాల. 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడల వాని వాని పని కనబడును, ఆ దినము దాని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే. కనుక అనేక సార్లు మన ఆత్మీయ జీవితము, మందిరానికి వస్తున్నాం చక్కగా ఉన్నట్లే ఉంటాం, చక్కగా కట్టుకున్నట్లే ఉంటాం, కానీ అయితే ఒక రోజు వస్తుంది అగ్ని మన ఆత్మీయ జీవితం ఏంటిదో తెలియపరుస్తుంది. చక్కగా వస్తున్నావు దేవుని మందిరానికి, ప్రతి ఆదివారం క్రమంగా వస్తున్నావు, ఆయన కోరిన విధానంలో ప్రభు యొక్క మహిమ కొరకు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. జాగ్రత్త, ప్రతివాడు ఏ విధంగా కట్టుకుంటున్నాడో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రభు కోరేది అది. ప్రభు బలలో పాలు పొందక మునుపు 2వ అనుభవం ఏంటిదంటే, మన ఆత్మీయ జీవితం ఎలా కట్టుకుంటున్నాం, ఎలా కట్టుకోబోచున్నాము, లేక ఎలా దాని కొరకు ప్లాన్ నమూనా వేసి ముందుకు వెళ్తున్నాం. భూమి మీద ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని ప్లాన్లు వేసింటాము, బెడ్రూమ్ ఇలా పెట్టాలి, డైనింగ్ రూమ్ ఇలా పెట్టాలి, సిట్టింగ్ రూమ్ ఇటు ఉండాలా అటు ఉండాలా. ఇహలోక సంబంధమైన వాటి కొరికే నీ జీవితంలో ఇంత ప్రయాసపడుచున్నావే. పరమంతున్న దేవుడు తాను కోరిన విధానంలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, కట్టుకో. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 758వ పేజీ. ఆమోసు 7వ అధ్యాయము, తాను అనుకుంటూ వచ్చాడు తన ఆత్మీయ జీవితాన్ని చక్కగా తాను కట్టుకున్నానులే అని తాను అనుకుంటూ వచ్చాడు. అయితే పరమందున్న దేవుడు ఆమోసుతో ఒక మాట అంటున్నాడు. చూడండి, ఆమోసు 7వ అధ్యాయము 7వ వచనం, అందరు కలిసి చదువుకుందాం. 7వ అధ్యాయం 7వ వచనం, మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను. 8వ వచనం, ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేళ్ల మధ్య మట్టపు గుండు వేయబోచున్నాను నేనికను. కనుక ఆమోసు తాను అంటున్నాడు, ఆమోసు ఒకవేళ హృదయంలో తాను అనుకుంటూ వచ్చాడేమో, నేను చక్కగా ఇతరుల వలే కాక నా ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకుంటూ ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చాను కదా, వారికంటే నేను బాగున్నానులే, ఆ సిస్టర్ కంటే లేక ఆ బ్రదర్ కంటే, ఆ కుటుంబము కంటే నా కుటుంబం బాగుందిలేని అనుకుంటూ వచ్చాడేమో. దర్శనరీతిగా యెహోవా దేవుడు ఆమోసుతో మాట అన్నాడు. గోడ మీదకి ఎక్కాడు, అక్కడి నుంచి మట్టపు గుండు అంటే చాలా మందికి తెలియదు, ఇది నాలో మట్టపు గుండు ఉపయోగించరు. ఆ మట్టపు గుండు వేసాడు. ఆ మట్టపు గుండు ద్వారా గోడ ఏ విధముగా కట్టబడిందో తెలియపరుస్తుంది. ప్రభు బలలో పాలు పొందక మునుపు 2వ అనుభవం ఏంటిదంటే, చక్కగా కట్టబడిన గోడ వలె ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావా? పైకి వస్తున్నట్లే వస్తున్నావు దేవుని మందిరానికి, బలలో పాలు పొందినట్లే పాలు పొందుచు వెళ్ళుచున్నావు, గాని ప్రభు కోరేది ఏంటంటే ఆయన కోరిన విధానంలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. కష్టమే, పరిస్థితులు అనుమతించవు, అనుకూలములు ప్రతికూలమైన సందర్భాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ భక్తుడు ఏలియా భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే, తిష్బీయుడినైన ఏలియా, ఎంత చక్కటి మాట. 3వ సందర్భం చూడండి, 17వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 17వ అధ్యాయం 1వచనం కలిసి చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి,
ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో బాగా గమనించండి. మూడవ సందర్భం ఏంటిదంటే, తన రహస్య జీవితంలో తాను ఎరిగిన అనుభవం ఏంటిదంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ నిజమైన బలాన్ని తాను పొందుకున్నాడు. ఆ భక్తుడు వెళ్ళిపోయాడు, ఆహాబు దగ్గరికి వెళ్ళిపోయి, ఎవరు ఆహాబు దగ్గర నిలబడడానికి యోగ్యులు కారు. అయినప్పటికీ ఈ భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే, సీదా వెళ్ళిపోయాడు, స్ట్రైట్ వెళ్ళిపోయి ఆ భక్తుని ఎదుట నిలబడి, ఆహాబు జాగ్రత్త, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, నువ్వు ఎరుగుదువా. చూడండి, తన జీవితంలో తాను ఎరిగిన అనుభవం ఏంటిదంటే, దేవుని సన్నిధి యొక్క స్పర్శ ఏంటిదో తాను గ్రహించగలిగి, ఆ బలం ఏంటిదో తాను ఆహాబుని వద్ద తాను చూపిస్తున్న భక్తుడైన ఏలియా. దేవుని సన్నిధి అనుభవించుచు ఉన్నావా నీ జీవితంలో? దేవుని సన్నిధిలో ఉన్న బలం ఏంటిదో నీ జీవితంలో అనుభవిస్తున్నావా? ప్రభు కోరేది అదే కదా. దేవుని సన్నిధిలో ఉన్న శక్తి, దేవుని సన్నిధిలో ఉన్న బలము, దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన వాటిని అనుభవించి తృప్తి కలిగి, ఆ బలము నీ జీవితంలో, విశ్వాస జీవితంలో చూపించగలిగిన భక్తుని వలె మనం జీవించాలి. అందుకే అతడు ప్రార్థించగా, మరలా అతడు ప్రార్థింపగా, ఎంత చక్కటి మాట, మనలాంటి మనుష్యుడే తన జీవితంలో దేవుని సన్నిధి, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా దేవుని సన్నిధి అనుభవించుచు ఉన్నావా? ఆ సన్నిధిలో ఉన్న నిత్యమైన సంతోషము అనుభవిస్తున్నావా? అందుకే మహారాజు అన్నాడు భక్తుడు, ప్రభువా ఎక్కడెక్కడో గడిపేదానికంటే నీ సన్నిధిలో గడుపుట నాకు శ్రేష్టం. 1000 దినాలు బయట గడుపుట కంటే ఒక్క దినము. కీర్తన 84 చూడండి, భక్తునికి ఎంత బాధ్యతలున్నా, సింహాసనం మీద తాను కూర్చున్నా, ఎన్ని కార్యక్రమాలు తాను కలిగి ఉన్నప్పటికి కూడా, ఎటువంటి జీవితంలో తాను జీవిస్తున్నప్పటికి కూడా, తన జీవితంలో ఎటువంటి ఆశ తాను కలిగి ఉన్నాడో కుమారులు రాశారు. కోరహు కుమారులు వారు రాశారు 2వ వచనం, 84వ కీర్తన 2వ వచనం, అందరు కలిసి చదువుకుందాం. యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో, జీవము గల దేవుని దర్శించుటకై నా హృదయము నా శరీరము ఆనందముతో. నిజంగా ఈరోజు ఉదయము దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అటువంటి కేకలతో వచ్చావా, లేకపోతే ఎటువంటి కేకలు వేసుకుంటూ మనం ఇంట్లో వచ్చామో చూడు. చివరికి అన్నాడు 10వ వచనం, 84వ కీర్తన 10, అందరు కలిసి చదువుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట. ఒకవేళ స్థలం లేకపోయినా ద్వారము దగ్గర నేను కూర్చుండుట నాకు ఇష్టము, శ్రేష్టమైంది. దేవుని బిడ్డ ప్రభు బలలో పాలు పొందుకు మునుపు ప్రభు మనలో నుండి కోరే ఆత్మీయమైన 3వ అంతస్తు ఏంటంటే, ఆయన సన్నిధి అనుభవిస్తున్నావా వ్యక్తిగతంగా, కుటుంబంగా? దేవుని మందిరం ఎన్ని గంటలకు వస్తున్నావు? 10 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వస్తున్నావు? 10 గంటలకు ఆరాధన అంటే కానీలే, ప్రార్థన కానీ, పాటలు కానీ, ఆరాధన వాక్యం కానీ, ఆరాధన మధ్యలో వెళ్దాంలే అని అలా వస్తారు. నిజంగా దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషము అనుభవించుచు ఉన్నావా? దేవుని మందిరానికి రావడానికి శరీరము సహాయపడదు, ఉపయోగపడదు. అయితే బయటికి ఎక్కడైనా వెళ్ళడానికి, ఇదిరాళ్ళు ఎక్కడ చూసినా బై వన్, చెప్పండి మీరు ఎప్పుడు ఏది కొనరా? మంచి విశ్వాసులు, మీరు ఎప్పుడు ఏది కొనరు. బై వన్ గెట్ 2 ఆర్ 3, వాటికైతే శరీరము మంచిగా సహకరిస్తుంది. ఎంత ఎండున్నా, ఎంత వర్షమున్నా, ఎంత జ్వరమున్నా, ఎంత తలనొప్పి ఉన్నా, ఏమండి అక్కడ 1 గంట 3 ఇస్తున్నారండి, ఎంత ఉన్నాయండి, చక్కగా ఉన్నాయండి అంటే ఉరుకుడే ఉరుకుడు అక్కడికి. అయితే దేవుని మందిరానికి రమ్మంటే అక్కడ నాకు శాత కావట్లేదు, నాకు ఒళ్ళు సహకరించట్లేదు, అక్కడ శాత కావట్లేదు. జాగ్రత్త, భక్తుని యొక్క అనుభవం ఏంటంటే తన జీవితంలో వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధి ఏంటిదో, ఆ బలం ఏంటిదో, ఆ స్పర్శ ఏంటిదో తాను ఎరిగిన అనుభవం చాలా శ్రేష్ఠకరమైంది. వచ్చాడు, పరిస్థితి అనుకూలమైంది కాదు, ఆహాబు దగ్గర నిలబడడానికి యోగ్యుడు కాదు, ఆహాబు దగ్గర నిలిచి దేవుని మాటలు తనకు తెలియపరచడానికి తనకు బలపడిన, తనకు సహకరించిన ఏంటిదంటే, రహస్య జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న బలమే తన జీవితంలో సహకరించి ముందుకు వచ్చిన దేవుని సన్నిధి.
దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని పడవేయకపోతే, దేవుని సన్నిధిలో ఉన్న బలాన్ని నువ్వు పొందుకోకపోతే నీ జీవితంలో వ్యర్థము, నిలిచలేవు, ప్రభు కొరకు స్థిరమైన వాడుగా ఉండలేవు, ప్రభు కార్యాలు చూపించలేవు, ప్రభు మాటలు తెలియపరచలేవు. వీటన్నిటికీ ఆధారమైంది, అనుకూలమైంది ఏంటంటే దేవుని సన్నిధి. సన్నిధి ఎంతసేపు ప్రభు సన్నిధిలో కూర్చుంటున్నావు? దేవుని సన్నిధిలో కూర్చోవాలా, ఉదయకాలం లేచి దేవుని వాక్యం చదవాలని అనుకుంటున్నాము, అప్పుడు ఏమొస్తుంది? సెల్ ఫోన్ రింగ్ అయింటుంది, అప్పుడే పేపర్ వచ్చింటుంది, అప్పుడే ఏదో ఒకటి టైం అయిపోయింటుంది. వ్యక్తిగతంగా నీ జీవితంలో ప్రభు సన్నిధిలో తృప్తిగా కూర్చొని ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం పొందుకోకపోతే నీ జీవితంలో వ్యర్థం. కీర్తన 26 చూడండి భక్తుడు, కీర్తన 26 తాను అంటున్నాడు. కీర్తన 26 8 వచ్చిన అందరు కలిసి చదువు. కీర్తన 26:8 అందరు కలిసి చదువుకుందాం. యెహోవా నీ నివాస స్థలమును, నీ తేజో మహిమను నిలుచు స్థలమును. ఏంటి? తను తాను ప్రత్యక్షపరుచుకునే స్థలము, తన మహిమను, తన తేజో మహిమను తను తాను ప్రత్యక్షపరుచుకునే స్థలం ఇది. అటువంటి స్థలంలో ఎలాగో మన జీవితాన్ని పొందుపరుచుకుంటున్నాం. అందుకే భక్తుడు అన్నాడు, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తున్నా, ఎప్పుడెప్పుడు పరిగెత్తి వెళ్లిపోయి ఆయన సన్నిధిలో నేను కనబడుదునా? ఏదో రావాలి కదా, ఏదో వెళ్ళాలి కదా, కాస్త 10 నిమిషాలు ఆలస్యమైతే చాలు, ఇంకా అప్పుడే టైం చూస్తూ ఉంటారు, ఇంకా ఎంతసేపు చెప్తాడో ఆయన, త్వరగా ముగిస్తాను లేండి, భయపడకండి. కానీ మూడవ అనుభవం ఏంటిదంటే, ఏలియా భక్తుల్లో ఉన్న మూడవ అనుభవం ఏంటిదంటే, ఆయన సన్నిధి బండ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చెంతకు వచ్చాడు. రెండవది కట్టబడ్డాడు, చక్కగా తన ఆత్మీయ జీవితాన్ని కట్టాడు. ఎవరిని చూడలే, ఎవరి వైపు చూడలే, ఎవరితో తన ఆత్మీయ జీవితాన్ని పోల్చుకోలే. తను పోల్చుకునేది ఒకటే, ఆ బండ. నేను బండ మీదకి వచ్చిన తర్వాత ఆ బండ కోరిన విధానంలో నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలా? ఆయనే నాకు ఒకరోజు తీర్పు తీర్చే న్యాయాధిపతిని తాను ఎరిగిన వాడే. బండ కోరిన విధానంలో ఆ బండ మీదకి వచ్చిన తర్వాత బండ కట్టుకుంటూ వచ్చాడు. మూడవ అనుభవం, బండ మీద ఉన్నాను కాబట్టి ఆ బండలో ఉన్న శ్రేష్టమైన సన్నిధి ఏంటిదో నేను అనుభవించాలి. 27వ కీర్తన 4వ వచనం అందరు కలిసి చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతియు నేను యెహోవా మందిరములో. అట్లని చెప్పి దేవుని మందిరానికి వచ్చి నా మీద ఇది అన్న చెప్పాడు కదా అని భర్తను భార్యను పిల్లలందరినీ వదిలిపెట్టి దేవుని మందిరంలోనే ఉంటానని రావకు, వాళ్ళని అనుకొడతారు అందరు కలిసి. కానీ భక్తుని యొక్క శ్రేష్టమైన అనుభవం ఏంటిదంటే, తాను ఎరిగాడు దేవుని సన్నిధిలో ఉన్న ఆయన మందిరంలో ఉన్న శ్రేష్టత్వం ఏంటో, మాధుర్యం ఏంటిదో తాను గ్రహించిన వాడే. తాను అడిగాడు, ప్రభు నేను ఒక్కటే అడుగుతున్నా, లోకంలో నాకు ఏమొద్దు, ఏమొద్దు నాకు, నాకు ఒకటే, నీ మందిరంలో ఉన్న సంపూర్ణత నాకు చూపించు, అదే నాకు కావాలి. ఎరిగావా నీ జీవితంలో? వ్యక్తిగతంగా ప్రభు యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిని వెతుకుచున్నావా? నా ప్రభు ఎక్కడున్నాడు, ఆయన సన్నిధి ఏంటిది నేను అనుభవించాలి, ఆయన సన్నిధి కొరకు వెతికి 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 ప్రభు యొక్క సన్నిధి కొరకు నీ జీవితంలో ముందుకొస్తున్నావా? 27వ కీర్తన 8వ వచనం అందరు కలిసి చదువుకుందాం. నా సన్నిధి వెదకుడని నీవు సెలవేయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకదనని నా హృదయము. కనుక తన హృదయంతో తాను అంటున్నాడు, నా హృదయమా భూమి మీద ఏదొద్దు నాకు, నా హృదయమా భూమి మీద ఏది కోరుకోవద్దు, నా హృదయమా ఏది వద్దు భూమి మీద, నాకు కావలసింది ఒకటే, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన తేజో మహిమ నా జీవితం నేను పొందుకోవాలి. భక్తుని యొక్క మూడవ అనుభవం ఏంటిదంటే, తాను ఎరుగుతూ వచ్చాడు అక్కడే. చూడండి, ఒక్కడే నిలబడ్డాడు, ఒక్కడే వెళ్ళిపోయాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన బలాన్ని తాను పొందుకొని తన జీవితంలో ఎరిగిపోయాడు. అందుకే అన్నాడు, ఆయన సన్నిధిలో మైనము కరిగిపోతుందంట. చూడండి కీర్తన 97వ కీర్తన దేవుని సన్నిధిలో ఉన్న శక్తి ఏంటిదో భక్తుడు తాను రాశాడు. చూడండి ఒక మాట మనం చూస్తాం, కీర్తన 97 5వ వచనం
అనేక సార్లు దేవుని యొక్క సన్నిధిని మనం అనాలోచనగా చూస్తాం గాని భక్తుడు ఎలా రాశాడంటే కీర్తన 97:5 అందరు కలిసి చదువుకుందాం. యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు బలమైన బలమైన వారే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మైనవరి కరిగిపోయారంట. ఈ దినాల్లో మనం కరగడంలే, గుర్తుంచుకో. దేవుని సన్నిధి వారు ఎరుగుతూ వచ్చారు వారి జీవితంలో. అందుకే మోషే అన్నాడు, యెహోవా నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుండి కాదు. చూడండి నిర్గమా 33 ఎంత చక్కగా తాను సెలవిస్తున్నాడో. నిర్గమాకాండము 33వ అధ్యాయము. తాను కోరుకుంది ఒకటే, భక్తుడైన మోషే తన జీవితంలో తాను కోరుకున్నాడు నిర్గమాకాండము 14:15 రెండు కలిసి చదువుకుందాం గట్టిగా. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసిదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడి నుండి మమ్మను తోలుకొని మాకొద్దు, మేము వెళ్ళం ఇక్కడి నుండి. నీ సన్నిధి రాకపోతే మా జీవితంలో వ్యర్థం, మేము బ్రతికి మేము ముందుకు వెళ్లి సాగి వ్యర్థము. దేవుని బిడ్డ, ప్రభు బలలో పాల్పొందక మునుపు ఆయన సన్నిధి. అందుకే అన్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆహాబో ఆ సన్నిధి బలాన్ని చూపించాడు. ప్రభు యొక్క సన్నిధికి వస్తూనే ఉన్నావు గాని, కర్మేలు ప్రార్థనా మందిరానికి వస్తూనే ఉన్నావు గాని, వ్యక్తిగతంగా ప్రభు యొక్క సన్నిధి, కుటుంబముగా ప్రభు యొక్క సన్నిధి, సంఘముగా ప్రభు యొక్క సన్నిధి యొక్క ఆ బలాన్ని నీ జీవితంలో పొందుకుంటున్నావా? ఏదో వస్తున్నావు 12:30 ఆమెనంటనే ఏదో వెళ్ళిపోవడము, మరలా ఆదివారం కనపడ్డావు కాదు సుమా. ప్రభు కోరేది ఏంటంటే తాను విమోచించబడిన బిడ్డ, ప్రభు బలలో పాలు పొందే బిడ్డ, ఆయన సన్నిధి యొక్క బలాన్ని చూపించాలా? భక్తుడు చూపించే అన్యుడైన వాని ముందు వెళ్ళిపోయాడు, ఆహాబు ముందుకు వెళ్ళిపోయాడు, చూపించాడు నేను ఎవరి సన్నిధిని ఉన్నానో నువ్వు ఎరుగుదువా? 17వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము 17:1 కలిసి చదువుకుంది. మొదటి వచనం అందరు కలిసి చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక. ఎంత చక్కగా మాట్లాడి, గిలాదు బండ గుర్తుంచుకో, తిష్పీయుడు ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకున్నాడు, వారిని వీరిని చూడొద్దు, మంచిది, దేవుని మందిరానికి వస్తున్నావు, క్రమంగా వస్తున్నావు, ప్రభు కోరిన విధానంలో ఉన్నతమైన స్థాయికి రా, కట్టుకో ఆత్మీయ జీవితాన్ని. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషము అనుభవించి నీ జీవితంలో ఆ జీవజల ధారలు తృప్తిగా త్రాగు, తృప్తికరమైన జీవితంలోనికి ఆయన సన్నిధిలోనికి రా ప్రభు కోరేది అది. 4వ అనుభవం ఏమిటంటే అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక. ఎంత చక్క, చూడండి, దేవుని మాట తన మాటగా తాను తీసుకుని నా మాట ప్రకారము గాక. పరమందున్న దేవుని యొక్క మాట తాను సంపూర్ణంగా విని, దేవుని స్వరాన్ని తాను విని, ఆ మాట తన మాటగా తాను తీసుకుని నా మాట ప్రకారము గాక. ఎంత చక్కటి మాట! దేవుని స్వరానికి తన జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చిన భక్తుడైన ఏలియా 4వ సందర్భం కూర్చున్నాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని సన్నిధిలో ఉన్న ఆయన మాటలు ఇంట్లో సంపూర్ణంగా రుచి చూచాడు, పొందుకున్నాడు, ఆహారం ఏంటిదో చూచాడు, ఆ మాట తన మాటగా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. రాజా అయ్యా ఎవరనుకుంటున్నావు, యెహోవా జీవము తోడు, నేను చెప్తున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక. దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవుని స్వరానికి నీ జీవితంలో ప్రాముఖ్యత ఇస్తున్నావా? వేటేటికో ప్రాముఖ్యత ఇస్తున్నావు? తృష్టమైన వాటికి, లయమైపోయే వాటికి, చెత్త వాటికి నీ జీవితంలో అనేక సందర్భాలు ప్రాముఖ్యత ఇస్తున్నావు? నిత్యము నిలిచే దేవుని స్వరానికి నీ జీవితంలో ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఉదయకాలం, ఈరోజు ఉదయకాలం ఎంతసేపు ప్రభు యొక్క స్వరం విన్నావు? పాపం అనేక సందర్భాల్లో ప్రభు తన స్వరాన్ని వినిపించాలని తాను ఎన్ని పర్యాయాలు కోరుకుంటూ వచ్చాడో. ప్రియుడా గుర్తుంచుకో, ప్రియ సహోదరి గుర్తుంచుకో, ఆయన ఎన్ని పర్యాయాలు తన స్వరాన్ని నీకు వినిపించాలని కోరుకుంటే వినక, పెడచెవి పెట్టి త్రోసివేసి
ప్రభు యొక్క సన్నిధిలో కూర్చోక ఎన్ని దినాలు ఇంకా త్రోసిపుచ్చుతావు. ఆయన తన కార్యాలు చేయాలని, తన మహిమను కనపరుచుకోవాలని, తన మహత్కార్యాలు చేయాలని నేర్పరుచుకున్న ముఖ్యమైన ఉద్దేశం అది. తన స్వరాన్ని వినిపించాలనుకుంటే ఎన్ని పర్యాయాలు ప్రభు యొక్క స్వరం వినక వినక త్రోసివేస్తున్నాడు. నాలుగవ సందర్భం ఏంటిదంటే, దేవుని స్వరమును వినిన ఏలియా భక్తుడు. అనేకమైన స్వరాలు వింటున్నావు, అనేకమైన స్వరాలు, ప్రభు స్వరం విన్న అనుభవంలో ఉన్నావా? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాల కించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాల. పాట పాడుతున్నావు కానీ ఆలకిస్తావా? చక్కగా పాడుతున్నాం పాట. ఇన్ని పర్యాయాలు ప్రభు తన స్వరాన్ని వినిపించి తన అక్కర తీర్చుకోవాలని, ఆయన పాత్రగా నిన్ను ఉపయోగించుకోవాలని ఎన్ని సందర్భాలు తాను వచ్చాడు. ప్రభు స్వరం విన్నావా? అందుకే భక్తునిలో ఉన్న నాలుగవ శ్రేష్ఠకరమైన అనుభవం ఏంటిదంటే, ఆయన సన్నిధిలో కూర్చున్నాడు, సంపూర్ణంగా దేవుని స్వరాన్ని విన్నాడు. విని నా మాట ప్రకారం, నేనేంటి మాత్రం అక్కడ నా మాట ప్రకారం అన్నానే, మళ్ళా మధ్యలో వర్షం పడితే కదా. 3.5 సంవత్సరము వర్షం పడదన్నాను కదా, మధ్యలో వర్షం పడిందనుకో ఏమవుతుంది? ఎంత చక్కగా దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరము తన స్వరంగా తాను తీసుకొని చక్కట బలమైన స్వరాన్ని తాను విని, ఇది ఖచ్చితమైంది దేవుని స్వరమని తాను ఎరిగిన వాడై తాను వెళ్ళిపోయాడు అహాబు దగ్గర. దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని స్వరం వినకపోతే నీ జీవితంలో మనము జీవించి వ్యర్థం, గుర్తుంచుకో. అందుకే భక్తుడు అన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని చూడండి, యిర్మీయా 15వ అధ్యాయము భక్తుడు ఎలా దేవుని మాటలు స్వీకరించాడంట, యిర్మీయా 15వ అధ్యాయము 16వచనం అందరు కలిసి చదువుకుందాం. 15:16, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని, చెప్పండి వాటిని, భుజించడము. పప్పన్నం ఉన్నప్పుడు ఎక్కువ తింటావా, బిర్యానీ ఉన్నప్పుడు ఎక్కువ తింటావా? చెప్పండి, మీరు ఎప్పుడు బిర్యానీ చేసుకోరా మీరు ఇంట్లో? ఈ దినాల్లో టీవీ చూసి రకరకాలైన బిర్యానీలు చేసి ఆ ప్రయోగాలన్నీ మా మీద ఉపయోగిస్తున్నారు. ప్రభు స్తోత్రం, పర్వాలేదులేండి. కారం ఎక్కువ వేసి, ఉప్పు ఎక్కువ వేసి, అది ఇది ఎక్కువ వేసి. బ్రదర్ బాగుందా బ్రదర్ బిర్యానీ? నేను టీవీలో చూసి చేసినా బ్రదర్, మళ్ళీ చెప్పాలా, టీవీలో చూసి చేసినాను నాకు. కానీ ఇక్కడ అనుభవం ఏంటిదంటే, భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే, తాను చక్కగా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని, చెప్పండి ఎలా చెప్పాడో గట్టిగా. ఇది నాళ్ళు ఇప్పుడు కూడా మనకు మీటింగ్ అయిపోతానే భుజించడం ఉంది. దేవుని బిడ్డ, ప్రభు యొక్క మాటలంటే నీ జీవితంలో ఎంత ఆసక్తి ఉందో చూడు ఒక్కసారి. కూర్చుంటున్నావా? ఆయన స్వరం వినాలని నీ జీవితంలో ఆశ ఉందా? ఆశ. అందుకే బాలుడైన సమయంలో తన జీవితంలో గుర్తెరగలే. మొదటి పర్యాయం ప్రభు పిలిచాడు, రెండో పర్యాయం పిలిచాడు, తర్వాత పిలిచాడు కాలే అన్నాడు. నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయం, వెళ్ళిపోయాడు, మళ్ళా పండాడు. పండిన తర్వాత సమయలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఎన్ని పర్యాయాలు ప్రభు తన బలమైన స్వరాన్ని వినిపించి తన కార్యాల కొరకు నిన్ను సిద్ధపరచాలని కోరుకుంటే, యవనస్తుడా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన కార్యాల కొరకు ప్రభు తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు విని ప్రభువుకు ముందుకు వెళ్ళుచున్నావా? అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే దేవుడని తన జీవితంలో తాను గుర్తెరిగి తన జీవితంలో తాను చూపించాడు భక్తుడు. లోకమంతా కరువు చేతున్నప్పుడు వర్షంలే, మంచు లేదు, ఒక చుక్క లేదు, అయితే తన బిడ్డను ఏలియాను దేవుడు తాను పోషించాడు. గిలాదు
గుర్తుంచుకో, ఆ సంతోషంలోనే కొనసాగు. ఎంత కష్టమున్నా, ఎంత బాధున్నా, ఎంత వేదనున్నా, దుఃఖమున్నా, కన్నీరున్నా, ఆ గిలాద మీదనే నిలిచి ఉండు, గిలాద మీదనే ఉండు. ప్రక్కకు వెళ్ళిపోవద్దు, ప్రక్కకు వెళ్ళిపో, ప్రక్కకు వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎరుగు నీ జీవితంలో. ఆ గిలాదేనా ఆధారము, ఆ గిలాదేనా సంతోషము, ఆ గిలాదే నా సర్వమని ఎరుగు, గిలాద మీదనే ఉండు. రెండవ అనుభవం, వారిని వీరిని చూడొద్దు, పోల్చుకోవద్దు, చక్కగా కట్టుకో ఆత్మీయ జీవితాన్ని. ఆయన కోరిన విధానంలో రా, దేవుని మందిరానికి క్రమంగా రా, క్రమంగా రా, ప్రార్థన గుడికి, బైబిల్ స్టడీకి, అన్నిటికీ క్రమంగా రా. ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, ఆదివారం విశ్వాసిగా కనపరచుకోవద్దు నీ జీవితంలో. క్రమంగా వచ్చి అపొస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక వారు ఉండిరి. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన బలాన్ని పొందుకో, అది భక్తుడు సంపూర్ణంగా పొందుకున్నాడు. శారీరకమైన బలం కాదు, ఆత్మీయమైన బలం తాను పొందుకున్నాడు. ఈ దినాల్లో శారీరకమైన బలం పొందుకోవడానికి ఎన్నెన్నో వచ్చినాయి. ఏంటివి? అనేకమైన సెంటర్లు ఉన్నాయి, జిమ్, జిమ్. వాటికి వీటికి వెళ్తున్నా మంచిదే, శారీరకంగా మన శరీరం అంతా ఫిట్నెస్గా ఉండడానికి ఎన్నెన్నో చేస్తున్నావు, కారు మంచిది. కొంతమంది ఎంత చేసినా, బ్రదర్ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 1 ఇంచు కూడా తగ్గడం లేదు బ్రదర్ అని మొన్న ఒక చెప్తున్నారు, బాధపడుతున్నారు. ఎంత కష్టపడి ఉదయం లేచి నడిచి నడిచి అవస్థపడుతున్నా బ్రదర్, ఎంత నడిచినా కూడా 1 ఇంచు కూడా నేను తగ్గట్లేదు బ్రదర్. ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండగకు టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతే ఉన్నా బ్రదర్, అంతే ఉన్నా బ్రదర్. వాటి కొరకు వీటి కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో చూడు. ఆయన సన్నిధి, సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన బలాన్ని పొందుకు, ఆత్మీయ జీవితంలో బలవంతుడుగా కమ్ము. బలాన్ని చూపించు ఆత్మీయ, శారీరకమైనది బలమే కాని, శరీరము బలహీనమైందే కాని, ఆత్మీయ పురుషుడు బలవంతుడిగా చూపించుకో, చూపించుకో. అది 4వ అనుభవము, తన జీవితంలో శ్రేష్టమైంది తాను ఎరిగాడు. ఆయన స్వరమే, ఆయన మాటే, అదే నా సర్వము, అదే నాకు కావాలి. 5వ సందర్భం చూడండి, రాజులు మొదటి గ్రంథము 1వ వచనం, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం, అందరు కలిసి చదువుకుందాం. అంతటా గిలాదు, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. ఇంతమంది ఉన్నాం, చదివితే గట్టిగా బిల్డింగే క్రాక్ ఇవ్వాలైతే మీరు చదవడానికి ఇష్టపడట్లే, అదేంటో నాకు అర్థమవట్లే. అందరు కలిసి గట్టిగా చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను? ఇశ్రాయేల దేవుడైన యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటి. 2వ వచనం, పిమ్మట యెహోవా వాక్కు అతనికి చాలు. 5వ సందర్భము, తన జీవితంలో తానెరిగిన 5వ ఉన్నతమైన మెట్టి ఏంటిదంటే ప్రత్యక్షత. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎంత చక్కటి మాటలున్నాయి. తన ప్రత్యక్షత అంతా ఏంటిదంటే ఆయన వాక్యే. ఆయన ఏ మాట సెలవిస్తాడో ఆ మాటే. తన ప్రత్యక్షత, తాను నిలిచిన సందర్భాలన్నీ ఏంటిదంటే స్థిరమైన వాడుగా కదలక, అటు ఇటు కదలక, చంచలవాడుగా ద్విమనసులుగా తాను ఉండక, తన ప్రత్యక్షత ఏంటిదంటే ఆయన వాక్లోని నిలిచిన భక్తుడైన ఏలియా. ఎంత చక్కటి భక్తుడు, అటు ఇటు తొలగలే. రహస్య జీవితంలో తాను పైకి వచ్చినప్పటికి కూడా, ఆహాబు దగ్గర నిలబడినప్పటికి కూడా, భయంకరమైన సందర్భాలు తాను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికి కూడా, ఆహాబు దగ్గర నిలబడి తాను చక్కటి సందర్భం ఏంటిదంటే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలోనే నిలిచి ఉన్నాడు. ఏ ప్రత్యక్షత అయితే రహస్య జీవితంలో పొందుకున్నాడో ఆ ప్రత్యక్షత బహిరంగ జీవితంలో తాను చూపించిన భక్తుడైన ఏలియా. దేవుని బిడ్డ, 5వది ఏంటిదంటే ఆయన ప్రత్యక్షతలోనే నిలిచి ఉండు, నిలిచి ఉండు. అది ప్రభు కోరేది. ఎన్ని సందర్భాలు వచ్చినా, ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం విడిచిపెట్టొద్దు, ఆయనే కావాలా. అది భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే రహస్య జీవితంలో ఏదైతే పొందాడో, ఏదైతే నేర్చుకున్నాడో, ఏదైతే తాను చూచాడో, ఏదైతే అనుభవించాడో, ఏదైతే సంతోషాన్ని తాను రుచి చూచాడో, ఆ రహస్య జీవితం యొక్క చూపించడమే బహిరంగ జీవితంలో తాను యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమే. ఏలియా భయపడకు, ఆహాబు చెప్పావు కదా భయపడకు, ఏమాత్రం భయపడద్దు, అదే ప్రత్యక్షతలు నిలిచిండు. ఏ మాట అయితే చెప్పావో, ఏ మాట అయితే నువ్వు బహు కన్ఫర్మ్ గా చెప్పావో, ఆ మాట మీదనే నిలిచి ఉండు. అదే ప్రభు కూడా చెప్పా, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమే.
దేవుని బిడ్డ, నీ జీవితంలో నా జీవితంలో ప్రభు కొరకు స్థిరమైన వాడవుగా ఉండు, చంచలుడుగా ఉండద్దు. అటు ఇటు పరిగెట్టుతూ కొట్టబడుచు గాలికి కొట్టబడినట్లు విశ్వాస జీవితంలో కొట్టబడద్దు. అటు ఇటు కొట్టబడద్దు. ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని వచ్చినప్పటికీ కూడా బండ మీద ఉన్నావు కాబట్టి నీ జీవితంలో స్థిరమైంది. గుర్తుంచుకో, బండ స్థిరమైంది, స్థిరమైంది. అందుకే అన్నాడు మత్తయి సువార్తలో, బండ మీద ఉన్నవానికి గాలి వచ్చే, తుఫాను వచ్చే, ఇసుక మీద ఉన్నవానికి కూడా తుఫాను గాలి వచ్చే, జాగ్రత్త, రెండిటికి వచ్చే, వరదలు వచ్చాయి, గాలులు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, అలలు వచ్చాయి, అయితే బండ మీద ఉన్నాడు కాబట్టి స్థిరమైన వాడుగా నిలిచాడు. ఎన్ని తుఫానులు వచ్చినా ప్రభువును మాత్రం నీ జీవితంలో విడిచిపెట్టద్దు. ఎన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా నీ జీవితంలో సమస్తము పోయినా పర్వాలే, ఆ ప్రత్యక్షతలోనే నిలిచి ఉండు, నా ప్రభు నాకు దొరికాడు. కీర్తన 73 భక్తుని యొక్క అనుభవం చూడండి. కీర్తన 73 25వ వచనం. కీర్తన 73 25, అందరు కలిసి చదువుకుందాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు. అయితే మనకు ఉల్టా, నీవు నాకుండగా లోకంలోనిది అన్ని నాకు. నిజంగా అనుభవమా? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు చెప్పగలమా? కొంతమంది తల ఊపుతున్నారు. బ్రదర్, మీ వాక్యం మీద మీరు చెప్పుకొని పోరాదు, మాకేం చెప్తాను. భక్తుడు అన్నాడు, ప్రభు నీవు నాకున్నావు చాలు, అదే నా తృప్తి, అదే నాకు సంభ్రమము, లోకంలో ఏది వద్దు నాకు, అట్లని చెప్పి అన్ని వదిలిపెట్టి చేసేరు, నన్ను కొడతారు. ఇంకా తర్వాత బ్రదరే వద్దు, మాకు మా దగ్గర రానివద్దండి అంటాడు. భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే, అంతగా ప్రభును తాను రుచి చూచాడు. అందుకే అన్నాడు ఆఖరిగా, నాకైతే దేవుని పొందు ధన్యకరము. 28వ వచనంలో అన్నాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము. దేవుని బిడ్డ, ప్రభు బలలో పాలు పొందక మునుపు 5వ అనుభవం ఏంటిదంటే, ప్రభు మనలో నుండి కోరేది 5వ అనుభవం ఏంటిదంటే, ఆయన ప్రత్యక్షత నిలిచి ఉండు. ఎన్ని సందర్భాలు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎన్ని పోగొట్టుకోవాల్సి వచ్చినా, ఏమి లేకపోయిన భూమి మీద ఒకటి గుర్తుంచుకో, ఆయన నాకు దొరికాడు, అదే నాకు చాలు, నా ప్రభు నాకున్నాడు. నరులెల్లారు నన్ను వీడాచినాను, శరీరము కుల్లి కృషి చినాను, నరులెల్లారు నన్ను వీడాచినాను, శరీరము కుల్లి కృషించినాను, హరి చినన్నా ఐశ్వర్యము, విరోధి వల్లే నన్ను వీడాచినాను, హరి చినన్నా ఐశ్వర్యము, వల్లే నన్ను విడచినాను, యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అది భక్తుని యొక్క అనుభవం. అన్ని హరించిపోయినా, అన్ని వెళ్ళిపోయినా, ధనం వెళ్ళిపోయినా, సంపాదించిన అన్ని వదిలిపెట్టి నన్ను వెళ్ళిపోయినా, నా ప్రభు నాకున్నాడు. ఏలియా భక్తుని యొక్క అనుభవం ఏంటిదంటే, రహస్య జీవితంలో ఏదైతే పొందుకున్నాడో, బహిరంగ జీవితంలో స్థిరమైన వాడుగా యెహోవా వాక్కు ప్రత్యక్షమై భయపడద్దు. ఏలియా చెప్పావు కదా, ఆహాబుకు ఈ మాట తెలియపరిచావు కదా, భయపడకి, ఇంకా ధైర్యంగా ఉండు, ఆయన ఉన్నాడు. తర్వాత 6వ సందర్భం చూడండి, 5వ వచనం. చాలా ఉన్నాయి, నేను ఇంతతో కిందికి వెళ్ళిపోతున్నాను. 17వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం, అందరు కలిసి చదువుకుని 5. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున చాలు. ఎవరి సెలవు చొప్పున చెప్పండి గట్టిగా. బండ కట్టుకున్నాడు, సన్నిధి, తర్వాత ప్రత్యక్షత, 5వది అక్కడికి వచ్చాడు, యెహోవా సెలవు. ఎంత చక్కటి మాట, యెహోవా సెలవు దగ్గరికి వచ్చాడు తన జీవితంలో. 6వ మాట, యెహోవా సెలవు దగ్గరికి వచ్చాడు.
తాను వచ్చాడు, వెళ్ళిపోయాడు. యెహోవా తనకి ఏదైతే సెలవిచ్చాడో, ఏ మాట అయితే చెప్పాడో, సంపూర్ణమైన విధేయత చూపించిన భక్తుడైన ఏలియా తన జీవితంలో. బండ మీదకి వచ్చాడు, కట్టాడు, దేవుని సన్నిధి యొక్క అనుభవం కలిగిన భక్తుడు, దేవుని మాట పొందుకున్నాడు, దేవుని ప్రత్యక్షతలో నిలిచినాడు, స్థిరమైన వాడుగా ఉన్నాడు. చివరికి దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించి తాను యెహోవా సెలవు చొప్పున తాను వెళ్ళిపోయాడు. అయ్యో, అక్కడికి వెళ్ళి నేను కూర్చుంటే ఎలాగో, నాకు ఆహారం పెట్టే వాళ్ళు ఎవరు, ఒకవేళ ఆహాబు ఎవరు నన్ను పంపించి అక్కడ నన్ను చంపివేస్తాడేమో, ఏ అనుమానం లేదు, ఏ ప్రశ్న, ఏ సందేహము ఏమి లేదు. దేవుడు తనకు సెలవిచ్చిన మాట ఏంటిదో తాను గుర్తిరిగి ఆ మాటకు తన జీవితంలో సంపూర్ణమైన విధేయత చూపించిన భక్తుడైన ఏలియా ఒకవేళ అనుకున్నాడేమో, ఏలియా వచ్చి నన్ను చంపినా పర్వాలే, యెహోవా దేవుడు సెలవిచ్చాడు కదా. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి దాగి, ఇంకెంతకాలం దాగి ఉండాలా, ఎక్కడెక్కడో దాగి 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 వచ్చాను కదా, ఇంకా దాగి ఉండాలనా, ఇంకా దాగి ఉండాలనా. అనేక సందర్భాలు ప్రభు మన ప్రార్థన ఆలకించాడు, ఇంకా ఇంకా ఇంకా. ఎన్ని సంవత్సరాలు ప్రార్థిస్తున్నా, ఎన్ని సంవత్సరాలు ప్రభు వైపు కనులెత్తి చూస్తున్నా, మన పిల్లల విషయంలో, మన భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయంలో దేవుడు కార్యాలే చేయడం లేదనిపిస్తుంది. దేవుని బిడ్డ, నిరుత్సాహమైన సందర్భంలోనికి వెళ్ళకు నీ జీవితంలో. ఇదో భక్తుని చూడు, వెళ్ళిపోయాడు, మళ్ళా దాగి ఉండమన్నాడు, దాగి ఉండమన్నాడు, వెళ్ళిపోయాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునికి ఎదురుగా ఉన్నా, దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత చూపించు. అది నష్టమైనా కష్టమైనా, అది నీ చేత కాకపోయినా, నీ వల్ల కాకపోయినా, ప్రభు కోరేది ఏంటంటే ఆయన మాటకు సంపూర్ణమైన విధేయత చూపించడమే. అదే దేవుని ఆశీర్వాదం. అబ్రహాము తాను నేర్చుకుంటూ వచ్చాడు, తన జీవితంలో తాను ఎరిగాడు, తనకొక్కడైన కుమారుని తీసుకెళ్లి బలర్పించమన్నాడు అబ్రహాము, చేతగాళ్లే. ఒకవేళ నలుగురు కుమారులు, ముగ్గురున్నా ఒకడు వెళ్ళిపోయాడు కదా, ఒకడున్నాడు కదా అని అనుకోవచ్చు. ఒకడే వృద్ధాప్యంలో ఒకడే కుమారుడు పొందుకున్నాడు, ఆ కుమారుని తీసుకెళ్లి బలర్పించమన్నాడు. విన్నాడు, సంపూర్ణమైన విధేయత చూపించిన తన గురించి చెప్పిన మాట చూడండి, ఆ మాట చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయము. ఈ మాట చదవడం మనకు చాలా మంచిది, చూడండి, చాలా ప్రోత్సాహకరమైన మాట. ఆదికాండము 22వ అధ్యాయము 16వచనం, 16 అందరు కలిసి చదువు. ఆదికాండము 22వ అధ్యాయము 16 అందరు కలిసి గట్టిగా చదువుకుందాం. నీవు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము, 18వ వచనం 18, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా. కనుక సంపూర్ణమైన విధేయత చూపించాడు, దాని వెనకున్న ఆశీర్వాదం ఏంటో తాను పొందుకున్నాడు. ప్రభు అనేకసార్లు మనల్ని పరీక్షిస్తాడు, ఎలా జీవిస్తున్నాడు విశ్వాస జీవితంలో, ఎలా ఉన్నాడు, నేను అన్ని ఇస్తుంటేనే నా కొరకు జీవిస్తాడా, మందిరానికి వస్తాడా, బల్లలో పాలు పొందుతాడా కాదా ఏంటని అలా కొన్ని పర్యాలు దేవుడు పరీక్షిస్తాడు మనల్ని. అబ్రహాము పరీక్షించాడు, ఒక పరీక్ష వేశాడు, ఆ పరీక్ష వేసి తను చూచాడు, అబ్రహ్మ చక్కగా జీవిస్తూ వచ్చావు, అయితే ఈ సందర్భంలో ఎలా ఉంటావో చూడు, ఒక కుమారుని అన్నాడు, దేవుని స్వరం చక్కగా విన్నాడు, ఖచ్చితంగా ఇది దేవుని స్వరం అని గ్రహించాడు, నా కుమారుని ప్రభు అడుగుచూ ఉన్నాడు. దేవుని మాటకు సంపూర్ణ, నాకు కుమారుడు లేకపోయినా పర్వాలే, నేను నష్టపోయినా పర్వాలే, నాకేమి లేకున్నా పర్వాలే, భూమి మీద ఆయన మాట నాకు శ్రేష్టకరమైనదని తాను గ్రహించాడు, వెళ్ళిపోయాడు, బలిపీఠం కట్టాడు, కుమారుని అర్పించాడు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడని నా తోడని ప్రమాణము చేసిన యెహోవా దేవుడు. ఎంత చక్కటి మాట, దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించాడు కాబట్టి తన ద్వారా తన వంశము, తన కుటుంబము, తన పరివారము, తన పిల్లలందరూ దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి చూడగలిగాడు. దేవుని బిడ్డ, సంపూర్ణంగా విధేయత చూపించు ప్రభు మాటకు. అందుకే యెహోవా సెలవు చొప్పున తాను వెళ్ళిపోయాడు. ఆఖరి సందర్భం చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం అందరు కలిసి చదువుకుందాం, అందరూ తీయండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం
రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం అందరు కలిసి గట్టిగా చదువుకుందాం. అంత అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్ధానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము కనుక కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడే తన నివాసం తను ఏర్పరచుకున్నాడు. బండ గుర్తుంచుకో, బండ మీద నిలిచి ఉండు, ఆ బండ ఇచ్చి ఆనందము సంతోషం పొందుకో. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని వ్యతిరేకమైన సందర్భాలు ఎదుర్కోవాల్సి వచ్చినా ప్రభు నెరిగిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డ ఆ బండ మీదనే, ఆ బండలో ఉన్న వాటిని పొందుకొని జీవితంలో. రెండవది తిష్బీయుడు కట్టబడ్డాడు. దేవుని సన్నిధి మూడవది అనుభవించాడు, తృప్తిగా ఆయన సన్నిధిలో కూర్చున్నాడు. నాలుగవది దేవుని మాటలు తృప్తిగా భుజించాడు. ఆహారం కంటే, శారీరకమైన ఆహారం కంటే ఆత్మీయమైన ఆహారం ఏంటిదో తాను గ్రహించిన వాడే దేవుని మాట తన మాటగా తాను భుజించుకొని చక్కగా తృప్తి పొంది తన జీవితంలో ముందుకు వెళ్లిన భక్తుడు. ఐదవది ప్రభు యొక్క ప్రత్యక్షతలోనే నిలిచి ఉన్న భక్తుడు బలం పొందుకున్నాడు. ఎన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా తన జీవితంలో ఫర్దర్ గా తను ఆయన ప్రత్యక్షతలోనే నిలిచి ఉన్నాడు. ఆరవది అతడు పోయి యెహోవా సెలవు చొప్పున సంపూర్ణమైన విధేయత చూపించిన భక్తుడు. ఏడవది కెరీతు వాగు. కెరీతు అంటే అర్థం ఏంటిదంటే కత్తిరించుకొనుట, కటింగ్. కెరీతు వాగు దగ్గర కూర్చోబెట్టాడు ప్రభు. బాగా గమనించండి, ఆఖరిది ముగిస్తున్నా, భయపడకండి, ఎక్కువసేపు నాకు ఇవ్వబడిన టైం కూడా అయిపోతుంది. కనుక కెరీతు వాగు దగ్గరికి వచ్చాడు. ఆ కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడు, కత్తిరించాడు ప్రభు. భక్తుడైన ఏలియా చక్కగా జీవించావు, చక్కగా ఉంది నీ ఆత్మీయ జీవితము, ఇప్పుడు ప్రభువుకు బలమైన పాత్రగా చేయబడ్డానికి అక్కడ కూర్చోబెట్టి తన సొంత తలంపులు, తన సొంతమైన వాటన్నింటినీ కత్తిరించాడు. కత్తిరించాడు దేవునికి అయిష్టమైన వాటన్నింటినీ కత్తిరించి శ్రేష్టమైన పాత్రగా ఏలియాను తాను చేసుకున్నాడు. ప్రభు బలలో పాలు పొందక మునుపు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాటన్నిటినీ, మన తలంపులన్నింటినీ కత్తిరించామా? ఆయనకు అనుమతి ఇచ్చామా? ప్రభు అనేక సందర్భాల్లో కత్తిరించడానికి కత్తెర సిజర్స్ తీసుకొని వస్తున్నాడు మన దగ్గరికి. అయితే మన ఒప్పమే, ఆహా ప్రభు వద్దు వద్దు వద్దు, నా కత్తిరించొద్దు ఇప్పుడు వద్దు. ఈ దినాల్లో యవనస్తులైన వారు ఒకటే చెడిపోవడానికి కారణం, పిల్లలకి ఎందుకో పెద్ద పెద్ద ఫోన్లు కొనిస్తున్నారు, పెద్ద ఫోన్లు, వాటి ద్వారా వాట్సాప్లు, అప్పులు, డౌన్లు, ఏంటేంటివో. బ్రదర్ మీకు వాట్సాప్ ఉందా? ఉన్న అప్పులే చచ్చిపోతున్నాం, మళ్ళీ అప్పులేంటి? మీకు వాట్సాప్ ఉందా? అప్లోడ్ చేసుకున్నారా? డౌన్లోడ్ లోడ్లో కానీ మాత్రం కానీ ఆ సెల్ ఫోన్లు మాత్రం మన పిల్లల్ని పాడు చేస్తున్నాయి. జాగ్రత్త. దేని బిడ్డ ఇంక మళ్ళీ ఏందో ట్యూబులు అంట, యూట్యూబ్లు, ఆ ట్యూబులు, ఈ ట్యూబులు, అన్ని ట్యూబులు, ఏం ట్యూబ్లో ఏంటి అవి. ప్రభు బలలో పాలు పొందక మునుపు నీ సెల్ ఫోన్లో ఎటువంటి ట్యూబులు ఉన్నాయో చూడు. ఏ ట్యూబులు పెట్టుకుంటున్నావో. మళ్ళీ ఇప్పుడు ఒక ఇంకోట నిన్ను అడుగుతున్నాడు ఒక బ్రదర్, అక్కడ కనపడ్డా, బ్రదర్ మీకు ఫేస్బుక్ ఉందా? ఫేస్ లేకపోతే బుక్ ఎక్కడ వస్తుంది? ఏంటేంటియో కొత్త కొత్తవన్నీ. నాకు ఫేస్ లేదు బ్రదర్, నాకు బుక్ లేదు, సారీ బ్రదర్. జాగ్రత్త, వాటన్నింటి కత్తిరిస్తున్నావా? వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు, నీ బుక్కులకు, నీ ట్యూబులకు, వాటికి వీటికి ప్రాముఖ్యత. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన యవనస్తులారా, వాక్యానుసారంగా నేను హెచ్చరిస్తున్నా, జాగ్రత్త. ఆత్మీయ జీవితంలో నష్టపోకండి, నష్టపోకండి. మీరు నష్టపోకండి, మీ పిల్లలు నష్టపోకండి. తద్వారా ఆ మలినం అనేది దేవుని మందిరంలోనికి తీసుకురావద్దు, దయచేసి చెప్తున్నా. బహు జాగ్రత్తగా నేను చెప్తున్నాను, బహు ఖచ్చితంగా. ప్రభు బలలో పాలు పొందక మునుపు కత్తిరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఏలియా భక్తుడు నేర్చుకున్నాడు. ఏడవది వెళ్ళిపోయాడు, యెహోవా సెలవు చొప్పున యోర్ధానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసింది. ఎంత చక్కటి, తన నివాసమంతా, తాను జీవించిన కాలమంతా కత్తిరించుకుంటూ కత్తిరించి 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 దేవునికి అయిష్టమైన వాటంటే నీ తీసుకెళ్లి అక్కడ పడవేశాడు. పడవేసి యోహాను సువార్తలు అంటాడు, అయిష్టమైన పరిజ్ఞాని తీగలన్నింటినీ కత్తిరించి వాటిని ఏం చేస్తున్నారు? వాటిని ఏం చేయాలంట? అది కాల్చివేయాలా? ఒకవేళ కాల్చివేయలేదనుకో, గాలి తుఫాను వచ్చినప్పుడు, గాలులు వచ్చినప్పుడు ఆ చెత్తంతా మరలా వస్తుంది. జాగ్రత్త. ప్రభు బలలో పాలు పొందక మునుపు ఏలియా భక్తుని అక్కర తీర్చిన దేవుడు ఈనాడుని అక్కర తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. పోయి కూర్చున్నాడు, కత్తిరించబడ్డాడు.
ఎవరు ఆహారం తీసుకొచ్చారు? ఏలియాకు సీఎం తీసుకొచ్చారా? చెప్పండి, ఎవరు తీసుకొచ్చారు ఆహారము? చెప్పండి గట్టిగా. కాకి, కాకిని ఎవరైనా పెంచుకుంటున్నారా? కాకి అంటే ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? కాకి, నేను చిన్నప్పుడు సండే క్లాసులో ఉన్నప్పుడు మా సండే క్లాసులు టీచర్ మాకు బాగా కథ చెప్పాడు, బాగా నేను ఎరుగుదు. కాకి ఆహారం తీసుకుని వెళ్తుంది. ఈ ఆహారం ఎవరైనా దొంగలిస్తారేమో, నీ చుట్టూ కాకుల సైన్యం ఉందంట. కాకి ఆహారం తీసుకుని వెళ్తుంది వెళ్తుంది, ఎందుకంటే ఆహారం నోటితో ఉన్నప్పుడు కాకి గట్టిగా చెప్పండి అరవలేదు, అలాగే గట్టిగా పట్టుకుని అని వెళ్తుంది. ఆహారం ఎవరైనా దొంగలిస్తారని చుట్టూ శత్రువు కాకి ఉంటుంది. సైన్యం ఇచ్చాడు ప్రభు సైన్యం. దేవుని బిడ్డ, నీ అక్కర తీర్చడానికి ప్రభు ఎన్ని కాకులు పంపాడు ఒక్కసారి ఆలోచించే. అయితే నీ జీవితము ఆయన దృష్టికి యోగ్యమైందిగా లేదే. కాకి వచ్చే తృణీకరించబడింది, నీచమైంది. ఎవరు ప్రేమించని కాకి ద్వారానే దేవుడు తన బిడ్డైన అక్కర తీర్చాడు. లోకమంతా కరువు ఉంది, లోకమంతా ఆహారము చేత కొడకలాడుతున్నాడు, లేదు ఆహారము తన బిడ్డకు. ఎటువంటి ఆహారము చేత దేవుడు తాను పోషించాడో ఒక్కసారి గమనించు. తన వారికి, తన బిడ్డలైన వారికి ప్రభు సిద్ధపరిచినవి కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి. ఈ మధ్యాహ్న సమయంలో అటువంటి గొప్ప ఆశీర్వాదం నీ కొరకు ప్రభు సిద్ధపరిచాడు. అయితే అనేక సందర్భాలు మందిరానికి వస్తున్నావు వెళ్ళిపోతున్నావు, మందిరానికి వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. ఆయన దృష్టికి యోగ్యకరమైన జీవితం ఉన్నదా? కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరు కలిసి చదువుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరు కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన తాను పరీక్షించుకున్నవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది. పరీక్ష చాలా ప్రాముఖ్యమైంది. పరీక్షలో పాస్ అవుతున్నావా లేదా? సంవత్సరం అంతా ఎలా ఎంత చదివావో పరీక్ష ద్వారా తెలుస్తుంది. అసలు నువ్వు కాలేజీకి వెళ్ళావా, చెట్ల కింద కూర్చున్నావో, అమ్మాయిలతో తిరిగావో, అబ్బాయిలతో తిరిగావో, ఎక్కడున్నావో, బేకరీలో ఉన్నావో, ఫలాన్ చోట పిజ్జాలో ఉన్నావో, మ్యాక్ డాల్లో ఏదో అయింది నాకు రావండి, ఆ డాల్లో ఏ డాల్లో ఉన్నావో పరీక్ష తెలియపరుస్తుంది నిన్ను. గుర్తుంచుకు, పరీక్ష అంటేనే చాలామందికి భయం. చదివితే కదా, సంవత్సరం అంతా చదివినోనికి పరీక్ష అనేది చాలా ఈజీ. ఏ పరీక్ష వచ్చినా, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా నేను చక్కగా ప్రభు బలలో పాల్పొందుకు మునుపు ఈనాడు మనకు పరీక్ష పెడుతున్నాడు ప్రభు. మొన్న ఒక చోట విజయవాడలో ఒక యవనస్తుని కలిసిన తర్వాత ఆ యవనస్తుడు అడిగా, ఏం చదువుతున్నావు బాబు అంటే, ఆ తమ్ముడు నేను ఎంఎస్సీ చేస్తున్నాను అంకుల్ అన్నాడు. అబ్బో, ఎంఎస్సీకి వచ్చావా? మొన్న చూస్తే 10th క్లాస్లో ఉన్నావు, అప్పుడు ఎంఎస్సీకి వచ్చావా అంటే వాడు ఈయన అవుతున్నాడు. ఏంటి నన్ను అవుతున్నావు అంటే, ఎంఎస్సీ అంటే ఏంటి తెలుసా? మాస్టర్ ఆఫ్ సైన్స్ కాదు, మార్చి సెప్టెంబర్ కంటిన్యూ అంట. మార్చికి రాస్తాడు, మార్చికి రాస్తాడు చెప్పండి, సెప్టెంబర్కి రాస్తాడు, అదే కంటిన్యూగా పాస్ అవుతాడా? ప్రభు బల దగ్గర ప్రతి చోట వాని పేరే ఉండే, క్షమించినీడైనా పేరు ఉందేమో, పేరు కూడా చెప్పకూడదు నేను. మార్చికి సెప్టెంబర్కు కంటిన్యూగా రాస్తూనే ఉంటాడు, వాని పేరు వస్తూనే ఉండేది, ప్రభు పలానాడు పరీక్ష రాస్తున్నాడు. అరే వాడు మార్చికి రాస్తున్నాడు కదా, ఏమంటే తల్లిదండ్రులు, ఏం బ్రదర్ మీ అబ్బాయి పాస్ అయినాడంటే, పాస్ అయినాడు ఫెయిల్ అయినాడు చెప్పడే, ఏం చెప్తారు తెలుసా? ఒక్క మార్కు వేయింది బ్రదర్ అంటే ఒక్క మార్కు పోతే ఫెయిల్ అయినట్లు కాదు, మా వాడు ఫెయిల్ అయినాడు అని చెప్పడే తండ్రికి. వాడు బాగానే రాశాడు కానీ బ్రదర్ ఒక్క మార్కులో పోయింది బ్రదర్, సిగ్గులేదు. చదివితేగా ప్రభు వలలో పాలు పొందకు మునుపు ప్రభు ఈనాడు మనకు పరీక్ష గుర్తుంచుకో. పరీక్షలో 7 ప్రశ్నలు ఇస్తున్నాడు. మొదటి ప్రశ్న, బండ మీద వచ్చావా? బండలో ఉన్న సంపూర్ణత నీ జీవితంలో పొందుకుంటున్నావా? ఆ బండ శ్రేష్ఠకరమైన బండ, ఆ బండలో నుంచి నీళ్లు వచ్చాయి, ఆ బండలోనే వారికి తృప్తి, ఆ బండనే వారి ఆధారము, వారి ఎడారిలో ఉన్నప్పుడు వారి జీవితంలో ఆ బండే. అందుకన్నాడు ఆ బండ
ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బండలో ఉన్న సంపూర్ణత నీ జీవితం అనుభవిస్తూ చూడున్నావా? అది మొదటి ప్రశ్న. ప్రభు జవాబు చెప్పుకో. రెండవది, బండ మీదకి వచ్చిన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? మూడవ సందర్భము, అక్కడికి వచ్చిన లోపల దేవుని సన్నిధి, బండ మీదకి వచ్చావు కట్టుకుంటున్నావు, ఆయన సన్నిధిలో తప్పిపోతున్నావేమో చూడు. దేవుని మందిరానికి ఎన్ని గంటలకు వస్తున్నావు? పాటల బుక్ తెచ్చుకుంటున్నావా? క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నావా? పాట పాడుతుంటే పాట పాడుతున్నావా? ఎక్కడెక్కడో చూస్తుంటావు, తలంపులు చెదిరిపోతున్నాయి, అటు ఇటు చెదిరిపోతున్నాయి. పాటల బుక్ తెచ్చుకో. పాటల బుక్ తెచ్చుకుంటే బైబిల్ తెచ్చుకో. బైబిల్ తెచ్చుకుంటే పాటల బుక్ తెచ్చుకో. అసలు మనకు ఒక క్రమం అనేది ఉందా? దేవుని సన్నిధి. మూడవది, ఆయన మాట భుజిస్తున్నావా? బిర్యానీ భుజించినట్లు ముక్కలు ఏమైనా ఎవరినింటికి పోయినప్పుడు ఏమైనా పెడితే, బ్రదర్ ముక్కలు లేవా? ఉన్నాయి, సాంబార్లో కూడా ఉన్నాయి ముక్కలు. అవి పోవే, సాంబార్ ముక్కలు లోపలికి పో. ఆ ముక్కలు పోయినంతగా ఈ ముక్కలు లోపలికి పోవే. మంచిది, నేనేమి మిమ్మల్ని అన్నట్లే. మంచిది, పుష్టికరమైన ఆహారము తినాలి, పెట్టాలని ఆశ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పురుషునికి ఎలా ఆహారం పెడుతున్నావు ఒకసారి చూడు. ఆత్మీయ పురుషునికి ఎటువంటి ఆహారమును అందజేస్తున్నావో చూడు. దినదినానికి సన్నగిల్లిపోతున్నాడు, శరీరమేమో పోషించుకుంటున్నావు. మంచిది, ఆత్మీయమైన పురుషుని పోషిస్తున్నావా? ఐదవది, ప్రభు యొక్క ప్రత్యక్షతలో నిలిచి ఉన్నావా విశ్వాసి? ప్రభు జవాబిచ్చుకో. ఆరవది, దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత చూపిస్తున్నావా? ఏడవది, అయిష్టమైన వాటన్నిటినీ కత్తిరించి ప్రభుకు సిద్ధంగా ఉన్నావా? ఇది నాలో మగపిల్లలకైనా హెయిర్ కటింగ్, ఆడపిల్లలకు కూడా హెయిర్ కటింగ్, వాళ్ళకు కూడా వచ్చినాయి. ఏంటి, ఏం చెప్పను, పోరా మీరెప్పుడు? ఒకచో పెళ్లికెళ్ళా. పెళ్లికెళ్తే అబ్బాయి ఏమో నిరీక్షణతో నాకు పెళ్లి కుమార్తె భార్య వస్తుందని కూర్చున్నాడు కూర్చున్నాడు. పెళ్లి పత్రికలోనేమో 10:30 అనేసాడు వివాహం వేదిక అని. కూర్చున్నాడే కూర్చున్నాడు, 12:30 అయింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, పెళ్లి ఈ రోజా రేపా అని డౌట్ వస్తుంది. ఒక నేను తప్పు వచ్చానేమో అనుకున్నా. సరే, పెళ్లి కుమార్తె వాళ్ళ నాన్నకు ఫోన్ చేశా. అన్నా పెళ్లి ఈ రోజా రేపా అని అంటే చెప్పడే. అన్నా వస్తున్నా వస్తున్నా. ఎక్కడున్నావన్నంటే చెప్పడే. పోయి ఎక్కడ కూర్చున్నాడు చెప్తే కష్టమైన అందరూ గమ్మనున్నారు చూడండి. జాగ్రత్త, దేవుని బిడ్డ, ప్రభు మనల్ని కత్తిరించినప్పుడు తలవంచు. ఈ హేర్ కొరకు కాదు, గుర్తుంచుకో. ప్రభు ఆత్మీయ జీవితంలో ప్రభు మహిమ కొరకు మనల్ని వాడుకోవాలని అనేకసార్లు ఆయన దృష్టిలో అయిష్టమైన వాటిని కత్తిరించడానికి వస్తాడు. ఇది నాలో అందరూ కటింగ్లు అయిపోయి స్టైల్ ఎక్కువైపోయి ఇటు పోతాడు. అదేంటో, విశ్వాసులైన పిల్లలు కూడా వాళ్ళు కూడా కత్తిరించడం అన్నీ అయిపోయి. జాగ్రత్త, శారీరకంగా ఎంత స్టైల్గా ఉండాలని కోరుకుంటున్నావో అది అన్నిలకి ఇవ్వబడింది, ఆ వాళ్ళకి ఇవ్వబడింది, యాక్టర్స్కి ఇవ్వబడింది, మనకు కాదు సుమా. గుర్తుంచుకో, బహు జాగ్రత్తగా ఉండు. శరీరం నేది కాదు, ఆయన ఆలయము. జాగ్రత్త, బహు జాగ్రత్తగా జీవించు. ప్రభు చేత ఆత్మీయ జీవితంలో సుందరుడుగా ఉండాలని ఆయన మహిమను కనుపరిచే కత్తిరించి బిడ్డగా ఉన్నావా? ప్రభు కత్తిరిస్తున్నప్పుడు అయిష్టమైన వాటన్నింటినీ అంటున్నావా? ప్రభు యోగ్యమైన వారుగా చేసి ప్రభు బలలో పాలు పొందుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుంది. ఎవరు లేచి వెళ్ళిపోకండి, అందరు మోకరించండి. పాలు పొందినా పాలు పొందకపోయినా దయచేసి ఎవరు లేచి వెళ్ళిపోకండి. మోకరించలేకపోతే అలాగే కూర్చో. అందరూ ప్రభు సన్నిధిలో కాస్త మౌనంగా ఉండం, శబ్దం రానివ్వద్దు, ఎవరు లేచి వెళ్ళొద్దు. ప్రియులారా, బయటికి వెళ్ళక మునుపు నీ తీర్మానం ఏంటి? ఎక్కువసేపు నేను తీసుకొనను, త్వరగా ముగిస్తాను. అందరూ ప్రభు సన్నిధిలో ఉన్నాం. పర్వతములు మైనము వలె కరిగిపోయే ఆయన బలమైన సన్నిధిలో ఉన్నాం. ఒక్కసారి ఆలోచించే, 4వ నెల మొదటి ప్రభు దినంలోనికి వచ్చావు. ప్రతి ఆదివారం వచ్చినట్లే వెళ్ళిపోతావా? ప్రతి ఆదివారంలాగా ఈ ఆదివారంగా తలస్తావా? కాదే, ప్రభు నిన్ను ఆశీర్వదించాలని, తన అక్కడ నీ అక్కడేంటిదో తాను తీర్చాలని, కాకులు తాను ఎన్ని సందర్భాలు పంపించాడు. అయితే కాకి నీ దగ్గరికి వస్తుంది కానీ నీ జీవితం యోగ్యకరమైందిగా లేదే.
ఏలియా భక్తుడు తన జీవితాన్ని ఎంత యోగ్యకరమైందిగా తాను కనపరుచుకున్నాడో చూడు. ఆ కాకి వచ్చే, భక్తుడా ఏలియా మీరేనా, చక్కగా శ్రేష్టమైన ఆహారము చపాతి మాంసం, నీకు నోరు ఊరితో ఊరొచ్చు కానీ లాలాజల గ్రంథి రావచ్చు కానీ నేనేం చేయలేను. దేవుడు తన బిడ్డలైన వారికి ఎంత శ్రేష్టమైన వాటిని ఇస్తాడు చూడు. ఆలోచించి, లోకమంతా కరువు, ఆహారం లేదు, ఎక్కడుంచి వచ్చినో ఈ మాంసము, ఎక్కడుండి వచ్చినో ఈ రొట్టెలు తెలీదు. నీకు అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వాలని తను కోరుకుంటున్నాడు. రా ప్రభు చెంతకు రా, నీ జీవితం పడవేయి శిల్వ చెంతకు వచ్చి, ప్రభువా నా జీవితాన్ని పడవేస్తున్నా, ఇంతకాలం వ్యర్థంగా జీవిస్తూ వచ్చా, ఇంతకాలం వ్యర్థంగా జీవిస్తూ వచ్చాని, ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాని, కాకులన్నీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయే, అయ్యో నేను గ్రహించలేదే, లోకమైన ఆనందము, లోకమైన తృప్తి అదే నా జీవితం అని అనుకుంటూ వచ్చానే. కాదే, ఈనాడు బండ శ్రేష్టమైంది, బండ బండ దగ్గరికి వస్తున్నా. ప్రార్థించావా? ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, అటు ఇటు చూడొద్దు, నీ జీవితాన్ని శిల్వ చెంత పడవే, ఆ బండ దగ్గరికి రా. ప్రేమైన యవనస్తుడా, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తావు? ఎంతకాలం నీ సెల్ఫోన్లో పనికి మళ్ళిన వాటిని పెట్టుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందక నీ జీవితంలో నష్టపోతున్నావు? ఆ నష్టాన్ని, ఆ పాపాన్ని దేవుని సంఘాన్ని తెస్తున్నావు, జాగ్రత్త, తద్వారా దేవుని సంఘాన్ని మలినం చేస్తున్నావేమో. ఈనాడు నీ జీవితాన్ని పడవేసుకో. ఎవరైనా ఉన్నారా, మీ కుడి చేయి పైకెత్తి చూపించు. ప్రియ సహోదరి, నువ్వు చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి తన బిడ్డగా నిన్ను స్వీకరించునుగాక. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, అటు ఇటు. ఇంకెవరైనా ఉన్నారా? ప్రియమైన యవనస్తుడా, ఎంతకాలం ఇంకా, ఎంతకాలం ఇంకా నీ జీవితం, నిన్ను ఆశీర్వదించడానికి, నీ అక్కడ తీర్చడానికి దేవుడు ఎంతగా ప్రయాసపడుతున్నాడో చూడు. త్రోసేస్తున్నావు ప్రభువును, ప్రభు యొక్క రక్తాన్ని కాళ్ళతో త్రొక్కి వేస్తున్నావు. ఇప్పుడే వద్దు, ఇప్పుడే వద్దు. ఆఖరిగా ప్రభునితో మాట్లాడుతున్నాడు. రహస్యంగా ప్రార్థన చేయి, ప్రభువా నా జీవితాన్ని పడవేస్తున్నా, నా జీవితాన్ని మార్చు, మార్చు నా జీవితాన్ని, నీకు యోగ్యమైనదిగా చేయి. రక్షించబడిన దేవుని బిడ్డ, ఏడంతల అనుభవంలో నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావా? ఎక్కడ తప్పిపోయావో చూడు, ఎక్కడ అయోగ్యంగా జీవిస్తూ వచ్చావో. తండ్రి, మీ పాదములకు వందనాలు. భక్తుడైన ఏలియా యొక్క జీవితంని మా మధ్యకు తెచ్చారు, మీకు వందనాలు. తన రహస్య జీవితాన్ని ఎలా కట్టుకుంటూ వచ్చాడో పరీక్షించుకొని యోగ్యంగా పాలు పొందుటకు మాకు సహాయం చేయమని, మీ కృపకు అప్పగించుకుంటూ యోగ్యులుగా చేయమని, మీ రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధిపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.